ఇప్పుడు మనం ట్యాగ్ ఎలిమెంట్ గురించి చూద్దాము. ఇక్కడ మనకు వాయిస్ ఎక్స్ఎంఎల్ లో మనకు ఏమంటారు, ట్యాగ్ కి ఒక స్పెసిఫిక్ రీజన్ కావాలి, అంటే మేజర్ గా యూజ్ చేస్తాము, ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అని అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక జనరిక్ ఎలిమెంట్, ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి ఈ విఎక్స్ఎంఎల్ గురించి, మనకి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి, వేరే ఏదైనా టూల్స్ యూజ్ చేయాలి లేదా అప్లికేషన్స్ లో యూజ్ చేయాలి ఈ డాక్యుమెంట్, ఈ విఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ అన్నప్పుడు, మనకి విఎక్స్ఎంఎల్ గురించి ఇన్ డీటెయిల్ గా ఏదైనా అడిషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటే, అప్పుడు మనము ట్యాగ్ ఎలిమెంట్ గురించి చెప్తాము, ఐ మీన్ రాసుకుంటాము. ఇప్పుడు మనకి ట్యాగ్ నేమ్ ఎక్స్ప్రెషన్, ఇది మనకి ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే ఇక్కడ ట్యాగ్ నేమ్ చూడండి, కస్టమర్ డేటా ఇక్కడ ఇక్కడ నేను జస్ట్ కస్టమర్ డేటాని ఒక ఏమంటారు ఎలిమెంట్ లాగా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి కస్టమర్ ఐడి ఇది, నేమ్ ఇది, అడ్రస్ ఇది, ఇట్ జస్ట్ మెటా డేటా అంతే, మనకు అడిషనల్ గా ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఇక్కడ, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మెటా, మెటా డేటా ఏంటంటే ఇక్కడ చూడండి, మెటా ఎలిమెంట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది కూడా జస్ట్ డేటా అబౌట్ డేటా, దీనికి కూడా ఒక స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ అంటే ఏం లేదు, వేరే అప్లికేషన్స్ లో దీని గురించి మనం ఈ అప్లికేషన్ గురించి ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకున్నా, లేదు అంటే ఎవరు ఆథరు, ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మెటాని యూజ్ చేస్తాం అన్నమాట. సేమ్ లైక్ ట్యాగ్, మెటా, ఇదంతా ఆల్మోస్ట్ ఇవి జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కే యూజ్ చేస్తాం, తట్టు కరెంట్ విఎక్స్ఎంఎల్ కి అయితే ఏం యూజ్ కాదు. వేరే విఎక్స్ఎంఎల్ కానీ వేరే ఈ విఎక్స్ఎంఎల్ వేరే అప్లికేషన్ కానీ టూల్స్ ఏదైనా యూజ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఈ కోడింగ్ అర్థం కాలేదనుకోండి, సో అడిషనల్ గా మనము ఏదైనా సెంటెన్స్ ఫార్మాట్ లో లేకపోతే డీటెయిల్స్ ఇచ్చామంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు అనమాట, అందుకు ఈ మెటాను యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్, ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో మనకి మల్టిపుల్ చాయిసెస్ ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఒక మెనూ ఉంది, మెనూలో ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ, మిల్క్ ఇలా ఉన్నాయి కదా, ఇందులో మెనూ ఉంది, ఈ మెనూలో మనం ఆప్షన్స్ ఏ సెలెక్ట్ చేసుకోగలరు అనేసి అంటే ఒక ప్రాంప్ట్స్ ఇస్తాము, ప్రాంప్ట్స్ తో ఇదంతా ఏమంటారు ఇంటగ్రేట్ అయి ఉంటది, ఆ ప్రాంప్ట్ లో మనము ప్లే చేస్తాం కదా, దాంట్లో ఆప్షన్స్ ఇస్తాం అనమాట, ఏ ఆప్షన్ కావాలో మీకు సెలెక్ట్ చేసుకోండి అన్నట్టు. సో దానికి ఇక్కడ చూసారంటే ఆప్షన్ 1, 2, 3 ఆ మిల్క్ ఆ కాఫీయా ఏదో ఒకటి, సో అది మనం ఆప్షన్ ఇలా ఇస్తాం. నెక్స్ట్ గో టు ఇఫ్, ఇక్కడ మీరు చూసారంటే గో టు చూసింటారు, ఇఫ్ కండిషన్ చూసారు, గో టు ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మేజర్ గా ఇఫ్ కండిషన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, కండిషనల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అలాగే గో టు ఇఫ్ ఏంటంటే ఈ కండిషన్ ఇన్ కేస్ ట్రూ అయితే మనకేంటి ఆ తర్వాత నెక్స్ట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ గో టు వేరే ఏమంటారు ఏ ప్రాపర్టీ, మేజర్ గా ప్రాపర్టీ ఎలిమెంట్ యూజ్ చేసినప్పుడే ఈ గో టు ఇఫ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నప్పుడు ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ కి వెళ్ళాలి, బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇలాంటి కేసెస్ లో గో టు ఇఫ్ ని యూజ్ చేస్తాం. మీరు కనుక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది, నేను చూపిస్తాను క్లియర్ గా. గో టు ఇఫ్ ఆప్షన్ అనేది మీరు ఆల్రెడీ చూసారు, గో టు ఇఫ్ చూడండి, ఇక్కడ గో టు ఇఫ్ కౌంట్ అనేది ఇన్ కేస్ 5 అయితే నాకు నేను అసైన్ చేస్తున్నా చాయిస్ అనేది నో అని చెప్పేసి, తర్వాత గో టు కి ఈ లేబుల్ కి వెళ్ళు అని చెప్పేసి టార్గెట్ ని ఇస్తున్నా అనమాట. ఇది గో టు, ఇది గో టు ఇఫ్, మనము ఏమంటారు రెండు గో టు ఇఫ్ ఒకేసారి ఇస్తున్నాం అనమాట, కండిషన్ చెక్ చేసుకుంటున్నాము అదే టైమ్. సో మీకు గో టు ఇఫ్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటా నాకు తెలిసి, సో మీకు ఇలా ఇది కానీ అర్థమైంటే లైక్ చేయండి కంపల్సరీ వీడియో, అలాగే కమెంట్ కూడా చేయండి.